జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్పై సస్పెన్షన్ వేటుపడింది. బాలిక మిస్సింగ్ కేసులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ విజయారావు ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్పై సస్పెన్షన్ వేటుపడింది. బాలిక మిస్సింగ్ కేసులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ విజయారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్, గాయత్రి, ఏదైతే నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఏదైతే బాలిక అదృశ్యం ఘటన పైన ఇటు ఏపీ ప్రభుత్వం అలాగే పోలీస్ ఉన్నతాధికారులు అయితే సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేట్ అయితే వేశారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్ అలాగే ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ వారిపై చర్యలు అయితే తీసుకున్నారు. ఏదైతే విజయరావు ఉన్నారో డీఐజీ, ఇతను బాలిక బాధిత కుటుంబాన్ని పరామర్శించి అక్కడ విచారించడం జరిగింది. ఏదైతే పూర్వాపరాలు తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే బాలిక అదృశ్యమైందో, ఎలా అదృశ్యమైంది, అసలు పోలీసు ఆ సమయంలో ఎలా రియాక్ట్ అయ్యారు అన్న దానిపైన ఆయన విచారించడం జరిగింది. ఎవరైతే బాలిక బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరి అంటే వీరి ఫిర్యాదు మేరకు ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో ఇద్దరు, ఎవరైతే సిఐ విజయభాస్కర్ అలాగే ఎస్ఐ జయశేఖర్ విధుల పట్ల కొంత నిర్లక్ష్యం వహించారన్నట్లుగా వారు కుటుంబ సభ్యులు డీఐజీ విజయరావు దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారించినటువంటి డీఐజీ విజయరావు వీరిద్దరి పైన వేటు వేయడం జరిగింది. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ బాలిక ఏదైతే ఈ ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనర్ బాలిక అదృశ్యం కేసులో మొత్తం మీద ఈ ఐదుగురు నిందితులను అయితే రిమాండ్ కు తరలించారు. మొత్తం మీద ఇదే ఇష్యూను ఎస్పీ ఆదిరాజ్ సింగ్ నిన్న ఏదైతే మీడియాకైతే వెల్లడించడం జరిగింది. గాయత్రి, మొత్తం మీద చూస్తే